మాణికల్ల గారు, ఉదయం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి వెళ్ళి బయలుదేరుతుంటే పోలీసులు దౌర్జన్యంగా, అక్రమంగా, అన్యాయంగా వారి మీద లాఠీ ఛార్జీ చేశారని, వారికి దెబ్బలు తగిలి అని చెప్పేసి కోర్ కమిటీలో ఉన్నప్పుడు సమాచారం రాగానే వారిని పరామర్శించుదామని బయలుదేరితే తాడేపల్లి దగ్గర పోలీసులు చాలా దౌర్జన్యంగా మమ్మల్ని ముందుకు పండకుండా ఆపటం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని పరిగెత్తిన చంద్రబాబు నాయుడు, ఢిల్లీకి పరిగెత్తిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో అరాచక పాలన సృష్టిస్తూ, అరాచక పాలన సమర్థించుకోవడానికి బజారీకి దొంగ నడిచినట్టుగా ఢిల్లీకి మాట్లాడటం అనేటువంటిది ఇంతకన్నా నిదర్శనం లేదు. మేము దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మమ్మల్ని ముందుకు పోనీయకుండా ఆపడానికి ఏ హక్కు ఉంది? రాజస్థానంలో హౌస్ అరెస్ట్ అనేటువంటి దానికి అసలు డెఫినేషన్ కూడా తెలియనటువంటి ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉంటామనేటువంటిది చాలా దురదృష్టం. పోలీస్ వ్యవస్థ అంతా కూడా దిగజారి తెలుగుదేశం అరాచకాలకి కొమ్ము కయ్యడానికి వాళ్ళకి సరిపోతుంది. నేను పోలీసు వ్యవస్థకి, పోలీస్ అధికారులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ మీకు జీతాలు ఇవ్వట్లేదు, పార్టీ కార్యకర్తల్లాగా పనిచేయబాకండి. దయచేసి ప్రజాస్వామ్య పరిరక్షణ రక్షించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు, ఎప్పుడైతే ఆ డిపార్ట్మెంట్ దిగజార్పుతో ఆ ప్రాంతంలో అరాచకాలు చెలరేయడానికి అవకాశం ఉంటుంది, దయచేసి మీరు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ప్రవర్తించండి అని చెప్పేసి నేను పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తాను. అరాచకాలకు కుమ్ముకాయ యుద్ధం కూడా నేను